ఢిల్లీ లీకర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ లో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే కవితను ఈడీ 3 సార్లు సుదీర్ఘంగా ప్రశ్నించింది. మార్చి 21న 10 గంటల పాటు కవితను ప్రశ్నించిన ఈడీ మళ్లీ ఎప్పుడు రావాలన్నది చెప్పలేదు. అటు సుప్రీంలో కవిత వేసిన పిటిషన్ 24న విచారణకు రానుంది. మరి కోర్టు ఏం చెబుతుంది, ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. ఇక ఈడీ విచారణ తర్వాత ఢిల్లీ నుంచి నేరుగా ప్రగతి భవన్ వచ్చిన కవిత సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. గత 3 రోజులుగా ఢిల్లీలో జరిగిన పరిణామాలపై చర్చించారు. ఈడీ విచారణ అంశాలను సీఎంకు వివరించారు. ఇకపై విచారణ తీరు ఎలా ఉండబోతుంది, 24న సుప్రీం ఇచ్చే తీర్పు వాదనలు ఎలా ఉండాలన్న దానిపై చర్చించినట్లుగా తెలుస్తోంది. బీజేపీని రాజకీయంగా, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలను న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలనే విషయాలపై ఇరువురు సమాలోచనలు చేసినట్లు సమాచారం. కవితను ఈడీ మళ్లీ ఎప్పుడు విచారిస్తుందన్నది చర్చనీయాంశమైంది. ఈ నెల 11న 8 గంటలు, 20న 10 గంటలు, 21న 10 గంటల పాటు విచారించింది ఈడీ. అయితే మళ్లీ ఎప్పుడు రావాలన్నది మెయిల్ చేస్తామని చెప్పినా ఇంతవరకు ఎలాంటి సమాచారం పంపలేదు. అటు కవిత వేసిన పిటిషన్ 24న సుప్రీం ముందుకు రానుంది. ఈడీ విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అలాగే ఈడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని పిటిషన్లో వెల్లడించారు. మరి కవిత పిటిషన్పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది, విచారణపై స్టే విధిస్తుందా, దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి నో చెబుతుందా, లేక మహిళ అన్న కోణంలో ఏమైనా వెసులుబాట్లు కల్పిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి సుప్రీం తీర్పు తర్వాతే ఈడీ దర్యాప్తుపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.